మీరు చెప్పింది ఇప్పుడే తెలిసింది, నాకు ఇంతకుముందు తెలుసు. ఇవాళ పొద్దుగాలనే నేను పోయి కలిసేద్దుంటిని, కానీ ఇది కూడా సూచన ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసిండ్రు, వారు పోయి డికే అర్ణ గారికి బుకే ఇచ్చి ఆహ్వానించిండ్రు, మీకు మా సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పిండు. అండ్ వాళ్ళు కలిసిండొచ్చు వ్యక్తిగతంగానా లేకపోతే పొలిటికలా నాకు తెలియదు, కానీ ఒకటైతే వాస్తవము, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో జాగాలలో క్యాండిడేట్లు దొరకని పరిస్థితి. అందుకే మేము ధైర్యంగా కాన్ఫిడెంట్గా అన్నిట్లో ఫస్ట్ డిక్లేర్ చేసేది మేము. వాళ్ళు ఇంకా ముందు చూస్తుండ్రు, వీళ్ళ వాళ్ళ చూస్తుండ్రు, పక్క పార్టీలో చూస్తుండ్రు, టీఆర్ఎస్ పార్టీలు చూస్తుండ్రు, టికెట్ ఎవరికైనా దొరకకుంటే వాళ్ళని చూస్తుండ్రు. అండ్ అది నాకు తెలిసినంత వరకు వీరు వ్యక్తిగతంగా ఏదో పర్సనల్ ఇష్యూ మీద కలిసి ఉండొచ్చు, కానీ జితేందర్ రెడ్డి గారు పోరు అని అనుకుంటున్నాను. నేను చెప్పిన కదా పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము చెప్పదలుచుకోలేదు. మీరు 2 రోజులు ఆగితే అంతే తెలుస్తుంది. నేనైతే ఎవరిని అడ్డుకుంటలేను, ఈయన రావాలి ఈయన రావద్దు అని ఎలక్షన్ టైంలో అసలే చేయవద్దు. అవి నేను ఎవరిని అడుక్కోనని, ఎవరన్నా వస్తా అంటే ఎందుకు అడుక్కుంటా. ముఖ్యమంత్రి హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ పార్సీ, సిటిజన్షిప్ యాక్ట్ ఏ ప్రభుత్వ, అమెరికాలో కూడా ఉందండి, జర్మనీ ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళ కండిషన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే అంగీకరిస్తారు కదా, ఇక్కడ వాళ్ళకు వర్తించరు, బయట నుంచి వచ్చే రెఫ్యూజీస్కి మాత్రమే. మేమనేది ఏంటంటే దుష్ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఇక్కడ వాళ్ళకు అది డేంజర్ అని, ఇక్కడున్న మైనార్టీస్ డేంజర్, ఇక్కడున్న మైనార్టీస్ డేంజర్ కాదు, బయట ఉన్న మైనార్టీస్కి ఒక ఆప్షన్ ఇండియాకు వస్తుంది, ఒక ఆప్షన్. బయట ఉన్న మైనార్టీస్ ఎవరండి ఈ దేశాలలో? అది రిలీజియస్ పర్సిక్యూషన్ వల్లనే ఆర్థికంగా లేకుంటే ఇక్కడ మంచి పథకాలు ఉన్నాయి, ఈడ 5 కేజీలు ఉచిత రైస్ ఇస్తారు, లేకుంటే ఇవన్నిటి పథకాలు మంచిగా ఉన్నాయని వస్తందుకు ఇది వర్తించదు. ఓన్లీ రిలీజియస్ పర్సిక్యూషన్ వల్లనే వస్తేనే వర్తిస్తుంది. ఒక హిందూయే ఉండని అక్కడ మంచిగా ఉన్నాడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో, ఒక సిక్ ఉండని మంచిగా ఉన్నారు, ఆయన పర్సిక్యూట్ హింసించలేరు. అటువంటి వాళ్ళు అవి ఇక్కడికి వస్తే రానియరు, హిందువులు ఉన్నా కూడా. కేవలము నీ మతము మైనార్టీ మతం కనుక పర్సిక్యూట్ చేస్తే ఇక్కడ రావచ్చు. స్టాలిన్ గారు తను ఓసారి ఇది కూడా అంటారు, ఇండియానే